రూపాభిమాని దేవత. నెక్స్ట్ 12వ మంత్రం, రూపాన్యేవ యస్యాయతనం చక్షుర్లోకో మనోజ్యోతిర్యో వైతం పురుషం విద్యాసర్వస్యాత్మనః పరాయణగం సవై వేదితా స్యాత్. సాకల్యుడు ఇలా పలికాడు, ఇలా అన్నాడు. ఏమని? ఓ యాజ్ఞవల్క్య, ఎవడికి రూపములే ఆశ్రయమో, కామమైపోయింది రూపం, ఎవడికి రూపమే ఆశ్రయమో, చక్షుర్లోకో, చక్షువే లోకమో, కన్ను అని అర్థం, మనోజ్యోతియో, ఎవడైతే అట్టి పురుషుణ్ణి సమస్త శరీరేంద్రియాలకి ఆశ్రయంగా తెలుసుకున్ననో అటువంటి వాడు మాత్రమే యథార్థాన్ని తెలుసుకున్నవాడు అవుతాడు. అతడు నువ్వు అవ్వగలవా? వాడే పండితుడు అన్నారు కదా, అతడు వాడు వాడే యోగ్యుడు అవుతాడు, తెలుసుకున్నవాడు అవుతాడు అంటే పండితుడు. అతన్ని నువ్వు తెలుసుకున్నావా అని సాకల్యుడు అడిగాడు. అడిగితే యాజ్ఞవల్కుడు బదులు చెప్పాడు. సర్వసామాన్యం అన్నాడు కదా, మనం అనుకోవాలి అటువంటి నువ్వు ఎరిగావా, తెలుసుకున్నావా అని యాజ్ఞవల్కుడు నీ సాకల్యుడు అడిగాడు. యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు, యాజ్ఞవల్క వేద వా అహం తం పురుషగం సర్వస్యాత్మనః పరాయణం యమాత్త. సర్వ శరీరాలకి ఇంద్రియాలకి సర్వోత్కృష్టమైన ఆశ్రయమైన ఏ పురుషుని గురించి నీవు అడిగావో ఆ పురుషుని నేను తెలుసుకున్నాను అన్నాడు. ఏవా సవాదిత్యే పురుష స ఏష వదైవ సాకల్య సర్వ శరీరాలకి ఇంద్రియాలకి సర్వోత్కృష్టమైన ఆశ్రయమైన ఏ పురుషుడి గురించి నీవు చెప్పావో ఆ పురుషుడిని నేను ఎరిగాను. సూర్యుడి యందు ఉన్న పురుషుడే అతడు అన్నాడు. అని స ఏష వదైవ సాకల్య అన్నాడు. ఓ సాకల్య, ఇంకా నువ్వు ప్రశ్నించు అన్నాడు. మాట్లాడంటే ఇంకా నువ్వు ప్రశ్నించు. వదైవ అంటే ప్రశ్నించని తీసుకోవాలి. తస్య కా దేవత ఇతి. అప్పుడు సాకల్యుడు ప్రశ్నించాడు, దానికి దేవత ఎవరు? సత్యమితి హోవాచ. యాజ్ఞవల్కుడు బదులు చెప్పాడు, సత్యము అని చెప్పాడు. సత్యమంటే ఇక్కడ నేత్రం, అతనికి దేవత అవుతున్నదని యాజ్ఞవల్కుడి యొక్క అర్థం. అర్థమైందా? రూపానికి నేత్రమే కదా, సత్యమంటే నేత్రం అని అర్థం తీసుకోవాలి. రూపాన్యే భాష్యం 107, రూపాన్యేవా యస్యాయతనం రూపాణి శుక్ల కృష్ణాదీని. ఏ పురుషుడికి అంటే ఆదిత్యుడికి అని అర్థం కదా, ఇక్కడ ఆదిత్యుడు అన్నారు కదా, అప్పుడు ఆదిత్యుడికి రూపాలే ఆశ్రయము. ఏ ఆదిత్యుడికి రూపాలే ఆశ్రయము అంటే శరీరము, రూపాలే ఆయనకి శరీరం, అంతే కదా. మనకి ఇంకేముంది శరీరం, అంతే కదా శరీరం. అయితే రూపం అంటే ఏంటి? అవును అన్నావు, రూపాలే శరీరం. రూపం అంటే రూపాణి శుక్ల కృష్ణాదీని అన్నాడు. రూపాలంటే తెలుపు నలుపు ఎరుపు మొదలైనవి, అంతే కదా ఆయన రూపం. తేజోవనంలో వర్ణిస్తారు కదా ఆ 3 రూపాయలు, అదే ఆయన శరీరం. బాగుందా? యా ఏవాసౌ ఆదిత్యే పురుష సర్వేషాం హి రూపాణాం విశిష్టం కార్యం ఆదిత్యే పురుష. ఆదిత్యమండలములో ఉన్న పురుషుడు రూపాలన్నిటి యొక్క విశేషమైన కార్యమే కదా అన్నాడు. అంటే ఆదిత్య మండలంలో ఉన్న పురుషుడు రూపాలన్నిటికీ అసాధారణమైన కార్యం. అతను అన్ని రూపాలకి అతను అసాధారణం, ఆయన దగ్గర అన్ని రూపాలు ఉన్నాయి విశేషంగా అని అర్థం. తస్య కా దేవత ఇతి. అతను మళ్ళా అడిగాడు. అడిగితే ఆ పురుషుడికి దేవత ఎవరు అని ప్రశ్నించాడు. ఎవరు? సాకల్యుడు, అంతే కదా.
శాక్యుడు ప్రశ్నించాడు. సత్యమితి హోవాచ, సత్యము అని చెప్పాడు. ఇక్కడ రూపసామాన్యానికి అభిమాని అయిన దేవుడు ఇక్కడ ఆదిత్య పురుషుడు కాడు అని టిప్పణి. సజ్జన్స్వారు ఏమంటారంటే, రూపసామాన్యానికి అభిమాని అయిన దేవుడు ఆదిత్య పురుషుడు కాదు, అతను విశేషంగా ఉంటాడు. ఆ పురుషుడు సర్వరూపాల్ని ఉదయించడం వల్ల, అంటే ప్రసరింపచేయడం వల్ల అన్ని రూపాలు పెరగడానికి ఆ పురుషుణ్ణి ఉంచుకుని చేశాయి అని ఆనందగిరి చెప్పాడు అని టిప్పణి. అర్థమైందా? అందువల్ల ఇక్కడ తర్వాత సాకల్యుడు ఆ పురుషుడికి దేవత ఎవరుని అడిగాడు. యాజ్ఞవల్కుడు సత్యం అని చెప్పాడు. సత్యమితి హోవాచ, సత్యం అని చెప్పాడు. సత్యమితి చక్షురుచ్యతి, సత్యం అనే పదానికి చక్షువు లేదా కన్ను అని అర్థం. చక్షుషోహి అధ్యాత్మత ఆదిత్యస్య ఆదిదైవితస్య నిష్పత్తి. ఎందుకంటే శరీరేంద్రియములు యందున్న కన్ను నుండి అధిదైవితమగు ఆదిత్యుడు పుడతాడు అని ఉంది కదా. కన్ను నుండే ఆదిత్యుడు పుట్టాడు కదా, పరమాత్మ యొక్క కన్ను నుండి కదా. దానికి టిప్పణి, చక్షో సూర్యో అజాయత టిప్పణి ఉంది కదా. చక్షో సూర్యో అజాయత ఉంది కదా పురుష సూక్తంలో, ఉందా? అందువల్ల విరాట్ పురుషుడు చక్షువు నుండి సూర్యుడైనాడు అని శృతి కూడా ఉంది కాబట్టి అందువల్ల కన్ను నుండి అధిదేవితమైన సూర్యుడు పుట్టాడు అని సరిపోయింది. బాగుందా? ఆకాశాభిమాని దేవత 13వ మంత్రం. సాకల్యుడు ప్రశ్న, ఆకాశ ఏవ యస్యాయతనగం శ్రోత్రం లోకో మనో జ్యోతిర్యో వైతం పురుషం విద్యా సర్వస్యాత్మనః పరాయణగం సవై వేదితా స్యాత్. మళ్ళా అడిగాడు, ఎవడైతే ఆయతనము ఆకాశము, ఆయతనం అంటే ఆశ్రయం శరీరం, దీనికి అదే చెప్తున్నాడు, ఎవడి వ్యవహారము సాధనము శ్రోత్రము వ్యవహారానికి సాధన శ్రోత్రమే కదా వినికిడి, ఎవడి మనస్సు జ్యోతియో, జ్యోతి అంటే వెలుగు, సర్వ శరీరేంద్రియాలకు ఎవడు పరాయణమో అంటే ఆశ్రయము, ఉత్కృష్టమైన ఆశ్రయము, అతనిని ఎరుగువాడే యథార్థము తెలిసినవాడు అని సాకల్యుడు అన్నాడు. సాకల్యుడు అడిగాడు, అతడిని నువ్వు ఎరుగుదవా అని యాజ్ఞవల్కుణ్ణి సాకల్యుడు అడిగాడు. దేనికదే శరీరం అంటున్నాడు, దాని మీద ఏమైనా ఉందా మీ దీని మనసులో చర్చ? దేనికదే, కామానికి కామం సత్యం, రూపానికి రూపం సత్యం, అదే ఇలాగ అంటున్నాడు అభిమాని దేవత. శరీరము ఆశ్రయము ఆశ్రయమని ఇందులో ఎంత మాధుర్యమైన విషయం ఉంది. ఒక కామ వికారం వచ్చిందనుకోండి, అదే వరకు మనసులో మనసంతా నిండి అది పూర్తిగా మబ్బు కప్పేస్తుంది వాడికి. ఆ కామ వికారమే ఒక శరీరంగా అయిపోతాడు ఆ టైంలో. అలాగే మన రూపాన్ని చూస్తున్నప్పుడు కూడా ఆ తన్మయత్వమైన రూపాన్ని చూసినప్పుడు పూర్తిగా రూపమయం అయిపోతాం. మైట్ ప్రత్యయం ఇక్కడ, కామమయం రూపమయం అలాగా ఆ రకంగా అయిపోతాం. మైట్ ప్రత్యయం వ్యాపకం అయిపోతాం కదా, అలాగనమాట ఇక్కడ తీసుకోవాలి. అదే శరీరము అంటే అది ఆ తల్లి తండ్రి వచ్చి నుంచి శరీరము, ఎందుకు రక్తము మాంసాలు వర్ణించాడు, మిగతా వాడికి వర్ణించలేదుగా, షట్కోశాలు వర్ణించలేదుగా, ఇక్కడేంటి మయం, అలా అయిపోతాం. ఇప్పుడు ఎవడి ఆయతనం ఆకాశము,
ఎవడి వ్యవహార సాధనము వినికిడో, ఎవడి మనస్సు వెలుగో, సర్వ శరీరేంద్రియాలకు ఎవడు ఉత్కృష్టమైన ఆశ్రయమో అతనిని ఎరుగువాడే యథార్థాన్ని ఎరుగువాడు. అతనిని నీవు తెలుసుకున్నావా, నీకు తెలుసునా అని సాక్రయుడు యాజ్ఞవల్కుని ప్రశ్నించాడు. యాజ్ఞవల్క వేదవా అహం తం పురుషం సర్వస్యాత్మన పరాయణగం యమార్థ. అతనిని నీవు ఎరుగుదవా అని సాకర్యుడు యాజ్ఞవల్కుడిని అడిగాడు. అప్పుడు యాజ్ఞవల్కుడు చెప్పాడు. యాజ్ఞవల్క్య వేద, యాజ్ఞవల్కుడు చెప్పాడు ఏమని, సర్వ శరీరాలకు ఆశ్రయమైన ఏ పురుషుడి గురించి నీవు చెప్పావో ఆ పురుషుడి గురించి నేను తెలుసుకున్నాను, అయితే తెలుసుకుంటే చెప్పు అని సాకర్యుడు అన్నాడు. యాజ్ఞవల్కుడు చెప్పాడు. ఏవాయం శ్రౌత ప్రాతిశ్రుత్క పురుష స ఏష వదైవ సాకల్య. ఈ చెవికి సంబంధించిన ఏ ప్రాతిశ్రుత్క అనే పురుషుడు ఉన్నాడో ఆయన పేరే అది, దానికి అర్థం లేదు. ప్రాతిశ్రుత్క శ్రుత్క, అందువల్ల ఈ చెవికి సంబంధించిన ఏ ప్రాతిశ్రుత్క ఉన్నాడో, పురుషుడు ఉన్నాడో, ఆ పురుషుడు నిజంగా నిశ్చయంగా వాడే దేవుడు. వదైవ సాకల్య, మరి మాట్లాడు సాక, ఇంకా మళ్ళీ ప్రశ్నించు అన్నాడు. చెప్పుకుంటూ పోతాడు, మళ్ళా ప్రశ్నించు అన్నాడు. తస్యక దేవత ఇతి సాకల్యుడు ప్రశ్నించాడు. వానికి దేవత ఎవరు అని అడిగాడు. దిశ ఇతి హోవాచ, యాజ్ఞవల్కుడు జవాబు చెప్పాడు. దిశ అంటే దిక్కులు అని చెప్పాడు. అంతే కదా, చెవికి దిక్కులే కదా. అతడు శ్రవణం చేస్తున్నప్పుడు శ్రవణేంద్రంతో ఐక్యం చెందుతాడు. దిశలో అతనికి దేవతని అర్థం, అదే శరీరం అయిపోతుంది, అదే శరీరం అయిపోతుంది. నేను వేదాంతంలో పూర్వం చెప్పేవాడిని, ఒక చెట్టుకి అనేక కొమ్మలు రెమ్మలు ఉంటాయి. ఆ కొమ్మలు రెమ్మలు దగ్గర ఒక జామ పండులు ఉంటాయి అనుకో. ఒక పక్షి, చిలుక పక్షి ఏం చేస్తుంది, ఆ కొమ్మ మీద వాలి ఆ జామ పండు కొరుకుతుంది, కొంచెం తిని మళ్ళీ ఇంకో కొమ్మ మీద ఇంకో జామ పండు కొంచెం తింటుంది. పూర్వం అలా జామ పండు చిలుకు కొరికినవి ఇంకా ప్రీతిగా తినేవారు జనాలు, తియ్యగా ఉంటుందని. తెలుసో తెలీదు, అట్లా ఏ రకంగా ఒక చెట్టు మీద ఉన్న చిలుక ఈ కొమ్మ మీద ఆ కొమ్మ మీద ఆ కొమ్మ మీద వాడుతూ ఫలాలు సేకరిస్తూ ఉంటుందో ఆ రకంగానే మనసు ఆయా కొమ్మల వంటి ఇంద్రియ గోడాల్లో చేరి విషయాలనే ఫలాన్ని సేకరిస్తూ అనుభవిస్తూ ఉంటుంది. ఆ మనసు కన్నుతో రూపాన్ని, అందమైన రూపాన్ని చూస్తుంది అనుకోండి, అది కన్నే శరీరం, కన్నే దానికి ఇదిగా అయిపోతుంది మనస్సు, ఆ రూపం. అలాగే ఒక కామ వికారం వచ్చింది అనుకోండి, అదే శరీరంగా అయిపోతుంది. అలాగనమాట, అది వాస్తవం కదా, ఆ రూపాన్ని ధరించేస్తుంది. అందువల్ల శ్రవణం చేస్తున్నప్పుడు మంచి శ్రావ్యమైన శ్రవణం కలిగిందనుకోండి, ఇంకా పక్కన ఏం జరుగుతుంది, ఎవడేం చేస్తున్నాడు, ఎవడొస్తున్నాడు, ఎవడిపోతున్నాడు చూడు, ఆ శ్రవణంలో లీనమైపోతుంది, అదే శరీరం అయిపోతుంది. ఇలా శ్రవణేంద్రియంతో ఐక్యం చెందినప్పుడు ఆ దిశ ఏదైతే ఉంటుందో అది అతనికి దేవత అవుతుంది. 108వ టాపిక్. ఆకాశ ఏవ యస్యాయతనం, ఏ పురుషుడికి ఆకాశమే ఆశ్రయమో శరీరము, య ఏవాయం శ్రోత్రే భవ శ్రోత్ర. ఏ పురుషుడైతే ఈ శ్రోత్రుడే అంటే శ్రోత్రేంద్రియం చెవి ఉన్నవాడు, తత్రాపి ప్రతి శ్రవణ వేళాయాం విశేషతో భవతీతి ప్రాతిశ్రుత్క. ఈ ఏ పురుషుడు చెవియందైనా ప్రత్యేకించి ఆలకించి వినే ప్రతి శ్రవణకాలంలో
విశేషంగా సన్నిహితుడై ఉంటాడు కనుక ప్రాతిస్కృత్క అనబడతాడు. అంటే ఇక్కడ ఆలకించే సమయంలో, వినే సమయంలో, ప్రతి శ్రవణకాలంలో, అంటే ఇక్కడ ప్రతి శ్రవణకాలం అంటే ప్రతి శబ్దము వినే కాలంలో అని అర్థం. ప్రతి శబ్దము వినే కాలంలో విశేషంగా సన్నిహితుడై ఉంటాడు వాటితోటి ఆ శ్రవణకాలంలో. ఆ విశేషంగా సన్నిహితుడై ఉంటాడు కాబట్టి దానికి ప్రాతిశ్రుత్క అని పేరు. ప్రాతిశ్రుత్క అని పేరు. తస్య కా దేవత ఇతి, ఆ పురుషుడికి దేవత ఎవరు? దేవత అంటే కారణం అని అర్థం, అది గుర్తుంచుకోవాలి. దానికి కారణం ఎవరు అని దిశ ఇతి హోవాచ యాజ్ఞవల్కుడు చెప్పాడు. దిశలు అని యాజ్ఞవల్కుడు చెప్పాడు. దిగ్భ్యోహి అసావాది అధ్యాత్మకో నిష్పద్యతే. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక, ఆధ్యాత్మిక అంటే శరీరం, ఈ శరీరం యందలి పురుషుడు దిక్కుల నుండి పుడతాడు. అంతేగా, దిక్కుల నుంచి కదా శబ్దాలు వస్తాయి. దిక్కుల నుండి పుడతాడు, దిక్కు నుండి పురుషుడు పుట్టడం అవడం చేత అవి వాడికి దేవతలు, కారణములు అని పేరు. ఇక తమో అభిమాని దేవత, తమో అభిమాని దేవత. తమయేవ యశ్చాయతగం హృదయం లోకః మనోజ్యోతిః యో వై తం పురుషం విద్యా సర్వస్యాత్మనః పరాయణం సవై వేదితా స్యాత్ అని సాకల్యుడు ప్రశ్నించాడు. ఇది సాకల్యుడి ప్రశ్న. తమస్సే తమస్సు, తమస్ చీకటి వేరు, తమస్సు వేరు, అది గుర్తుంచుకోవాలి. తమస్సే ఎవడి శరీరమో గురుగారు, తమస్సు వేరు చీకటి వేరు. తమస్సే ఎవరి శరీరం, తమస్సే ఎవరి శరీరము, హృదయమే లోకము. అంటే హృదయమే లోకం అంటే బుద్ధి ఎవరికి వ్యవహార సాధనము అని అర్థం. హృదయం అంటే బుద్ధి. తమస్సే ఎవరి శరీరము, హృదయమే లోకము, మనస్సు వెలుగో, ఎవడు శరీరేంద్రియాలకి ఆశ్రయం అవుతున్నదో అతనిని ఎరిగిన వాడే యథార్థమని ఎరిగినవాడు అని సాకల్యుడు అన్నాడు. అతడు నీకు తెలుసునా అడిగాడు సాకల్యుడు, ప్రశ్నించాడు. యాజ్ఞవల్క వేద వా అహం తం పురుషగం సర్వస్యాత్మనః పరాయణం యమార్థ. అతడిని నీవు తెలుసుకున్నావా అని సాకల్యుడు అడిగితే యాజ్ఞవల్కుడు చెప్పాడు, సర్వ శరీరేంద్రియాలకు ఆశ్రయమైన ఏ పురుషుడి గురించి నువ్వు చెప్తున్నావో ఆ పురుషుణ్ణి నేను ఎరుగుదును. య ఏవాయం ఛాయమయః, ఈ ఛాయమయుడు, ఛాయమయః మయటి శబ్దం వాడుతున్నాడు కదా, ఈ ఛాయమయుడైన ఏ పురుషుడు ఉన్నాడో పురుషః స ఏష వదైవ, ఆ పురుషుడే నిశ్చయంగా అతడు అన్నాడు. అతడు ఛాయతో ఐక్యం అవుతాడు. ఛాయ అంటే ఛాయ అంటే ఏంటి, అజ్ఞానమయ అని అర్థం. వాడు అజ్ఞానమయుడు అని అర్థం. అది గురుగారు ఇక్కడ తమస్సు అనే దాన్ని అజ్ఞానమయ, అజ్ఞానమయుడు ఛాయ, అజ్ఞానమయుడు ఆ పురుషుడు నిశ్చయంగా అతడి అన్నాడు. వదైవ అన్నాడు సాకల్యా, ఇక మళ్ళా అడుగు ప్రశ్న అన్నాడు. సాకల్య తస్య కా వదైవ సాకల్య అయిపోయింది. తస్య కా దేవత ఇతి, సాకల్యుడు వెంటనే ప్రశ్నించాడు. అతనికి దేవత ఎవరు? మృత్యురితి హోవాచ యాజ్ఞవల్కుడు చెప్పాడు. మృత్యువు అదే కదా, అది తమస్సు వారికి శరీరం, అజ్ఞానము వారికి దేవత. ఎవరు మృత్యువు? మృత్యువు, మృత్యువు
మృత్యు అనే దేవత అని చెప్పాడు. బాగుందా? అది వేదం ఎక్కడ వేద నిర్మాణం.